అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికీ సరికొత్త టెరాహెడ్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండే ఒక విప్లవాత్మకమైన పరికరాన్ని పరిచయం చేయబోతున్నాను. ఈ టెరాహెడ్స్ పరికరం అనేక ప్రజల ఆరోగ్య విధానాలను మార్చి వారి జీవితాలను ఆనందంతో నింపుతుంది. ఇప్పుడే పరిచయం చేస్తున్నాను ఐ టెరాకేర్ హెల్త్ ఫిజియోథెరపీ పరికరం. ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగికైనా ఈ ఐ టెరాకేర్ పరికరం చికిత్సనందించి సులభంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. నిజానికి మన జీవన శైలినే పూర్తిగా మార్చగల 10 అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో ఇది ఒకటి. అంతఃప్రవేశం. ఐ టెరాకేర్ పరికరం 30 సెంటీమీటర్ల వరకు మన శరీర మాంసంలోకి చొచ్చుకుపోగలదు. తద్వారా ఎముక మధ్య సూక్ష్మ రక్తనాళాలు మరియు కేశ నాళికల వరకు కూడా చేరుకుని సూక్ష్మ రక్త ప్రసరణను పెంచి శరీర తేమను ఇది తొలగిస్తుంది. సమస్యను గుర్తించడం. ఐ టెరాకేర్ ఆరోగ్యకరమైన కణాలను బలోపేతం చేస్తూ, దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు చేస్తూ, పూర్తిగా పాడైన కణాలను బహిష్కరిస్తుంది. మూసుకుని ఉన్న నాళాలను తెరిచి శరీరంలో అన్ని కణాల నుంచి హానికర పదార్థాలను తొలగిస్తుంది. చైతన్యపరచడం. ఐ టెరాకేర్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ బలహీనమైన మరియు క్రియారహిత కణాలను తిరిగి పనిచేయించడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బలహీనమైన కణాలు ఉత్తేజమైన తరువాత ఆ కణాలు మన శరీర వ్యవస్థకి మెరుగైన రక్త ప్రవాహాన్ని అందిస్తాయి. సులభ విధానం. ఎవరైనా వాడగలిగేంత సులభంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏ ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. కేవలం మీకు అవసరమైన భాగంపై దీన్ని ఉంచి బ్లో చేయండి. మంచి ఆరోగ్యానికి 8 మెట్లు. మొదటిది, అనారోగ్య కణాలను తొలగించడం. ఐ టెరాకేర్ ఫ్రీక్వెన్సీ స్థాయి మన శరీరంలోని సాధారణ కణాలకు సమానంగా ఉంటుంది. టెరాహెడ్స్ ఫ్రీక్వెన్సీ వాటిపై పనిచేసినప్పుడు దాని శక్తి అన్ని అసాధారణ లేదా పాడైన కణాలను తొలగిస్తుంది. రెండవది, నిష్క్రియాత్మక కణాలను ఉత్తేజం చేయడం. ఐ టెరాకేర్ ఫ్రీక్వెన్సీ మితమైన ఉష్ణోగ్రతతో కణాలపై పనిచేసి వాటిని ఉత్తేజం చేస్తూ నిర్దానమైన కణాలను తొలగిస్తుంది. మూడవది, స్వంతంగా మెరుగవడం. ఐ టెరాకేర్ ఫ్రీక్వెన్సీ మన శరీరంలోని సాధారణ కణాలకు సమానమైన ప్రతిధ్వని స్థాయిని కలిగి ఉంటుంది. ఇది డిఎన్ఏ మరియు ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని ప్రేరేపించి బలపరిచి తద్వారా మన శరీర కణాల స్వీయ మరమ్మత్తును పెంచుతుంది. నాలుగవది, శక్తి మార్గాలు మరియు శోషరసాల శుద్ధి. ఐ టెరాకేర్ ఫ్రీక్వెన్సీ మన శరీరంలో శక్తి మార్గాల కేంద్రాలను ఉత్తేజం చేస్తుంది. ఇది ఆక్యుపంక్చర్ కేంద్రాలను ప్రేరేపించి రక్తాన్ని శుద్ధిపరిచి నాళాలలో రక్త ప్రవాహాన్ని నిర్దేశిస్తూ మన శరీరంలో జీవక్రియ రేటును పెంచి శరీర వయస్సును 20-30 సంవత్సరాలు తగ్గిస్తుంది. ఐదవది, సూక్ష్మ రక్త సరఫరా మెరుగుదల. ఐ టెరాకేర్ ఫ్రీక్వెన్సీ మరియు వేవ్ లెంత్ రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. ఇది బ్లడ్ ఫ్లో ఫ్రీక్వెన్సీ మరియు విస్కాసిటీని తగ్గించి మైక్రో సర్క్యులేషన్ను పూర్తిగా మెరుగుపరుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే రక్త ప్రవాహం మెరుగైతే పూర్తి శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. ఆరవది, గ్రంథులను నియంత్రించడం. ఐ టెరాకేర్ అంతఃస్రావ గ్రంథులను నియంత్రించి మన అవయవాలను రక్షిస్తుంది. మన శరీర వ్యవస్థలో అంతఃస్రావ వ్యవస్థ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీర వ్యవస్థను సమతుల్యం చేయడానికి ఇది హార్మోన్లను రక్త వ్యవస్థలోకి పంపుతుంది. ఏడవది, శరీర తేమను తొలగించడం. ఐ టెరాకేర్ అనారోగ్యకరమైన శరీర తేమను శుద్ధి చేస్తుంది. మన శరీరం 70% నీటిని కలిగి ఉంటుంది. ఈ తేమ శాతం పెరిగినందువలన శరీరంలో నొప్పులు, కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐ టెరాకేర్ మన రోగనిరోధక శక్తిని కూడా సమతుల్యపరుస్తుంది. ఇక 8వది, సాధారణ రక్త ప్రసరణ మెరుగుదల. మన శరీరంలో రోజువారీ ఏర్పడే రక్త మలినాలను ఐ టెరాకేర్ తొలగిస్తుంది. లోపల ఉన్న శరీర కణాలను, రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పూర్తి రక్త ప్రసరణను ప్రేరేపిస్తూ మెరుగుపరుస్తూ రక్తపు గడ్డలను ఇది తొలగిస్తుంది. రక్త నాళాలను మరియు ముద్దలుగా ఉన్న రక్తాన్ని ఇది మృదువుగా మారుస్తుంది. ఐ టెరాకేర్ను వాడు సందర్భాలు. మీకు గుండె జబ్బులు, ధమనలలో అవరోధాలు లేదా కొలెస్ట్రాల్ ఏర్పడడం వంటివి ఉన్నప్పుడు మీ గుండెపై ఐ టెరాకేర్ను ఉపయోగించవచ్చు. మీకు కిడ్నీ వ్యాధులు లేదా మూత్రపిండాలలో రాళ్లు ఉంటే మీరు కిడ్నీపై వాడవచ్చు. హెపటైటిస్ ఏ, బి మరియు సి, కాలేయ కొవ్వు లేదా క్యాన్సర్ వంటి కాలేయ వ్యాధులకు కాలేయ ప్రాంతంలో దీనిని ఉపయోగించవచ్చు. డయాబెటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారు దీనిని ప్యాంక్రియాస్పై ఉపయోగించవచ్చు. కొన్ని కంటి సమస్యలైన కంటి శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి మరియు ఎర్రటి కళ్ళు వంటి సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎగువ గర్భాశయ వెన్నెముక సమస్యలు,
ఎగువ గర్భాశయ వెన్నెముక సమస్యలు, స్పీనా బిఫీడా మొదలైన మెడ సమస్యలకు దీన్ని ఉపయోగించవచ్చు. డిస్క్ హెర్నియేషన్స్, వెన్నెముక అస్థిరత్వం, డిస్క్ లేదా ఎముక ఇన్ఫెక్షన్లు, కాడా ఈక్విడా సిండ్రోమ్ వంటి వెన్ను సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. భుజం సమస్యలైన రొటేటరీ కఫ్ గాయాలు, ఫ్రోజన్ షోల్డర్ మొదలైన వాటిపై దీనిని ఉపయోగించవచ్చు. ప్రోస్ట్రేట్ సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ప్రోస్ట్రేట్ మీద మంచి ప్రభావాన్ని చూపించి అంతిమంగా నొప్పిని తగ్గిస్తుంది. అలాగే సాధారణ కాళ్ల సమస్యల నుండి తీవ్రమైన మోకాలి సమస్యల వరకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ప్రతిరోజు 2 సార్లు నొప్పి ఉన్న ప్రాంతానికి చికిత్స చేస్తే 10 రోజులలో నొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఇక చీలమండల సమస్య కొరకు 10 రోజుల పాటు ప్రతిరోజు చికిత్స చేస్తే నొప్పి నయమవుతుంది. రక్త ప్రసరణ కోసం దయచేసి ప్రతిరోజు పాదాల అడుగున దీనితో చికిత్స చేయండి. ప్రతి పాదానికి 10 నిమిషాల పాటు సవ్యదిశలో పరికరాన్ని ఉపయోగిస్తే మీ రక్త ప్రసరణ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. శరీర ప్రతికూలతలు. ప్రతి వ్యక్తి యొక్క శరీరం భిన్నమైన జీవక్రియ రేటు, వేర్వేరు కణాల కారణంగా కొంతమందికి శరీరంపై ప్రతికూల చర్యలు వచ్చే అవకాశం ఉండడం సాధారణం. కాబట్టి మొదట్లో కొంత అదనపు నొప్పి ఉన్నా కొన్ని చికిత్సల తరువాత అది పూర్తిగా తొలగిపోతుంది. ఈ థెరపీ తీసుకోగానే శీతల పానీయాలు, ఆహారాలకు, ఏసీ గదులకు దూరంగా ఉండడం మంచిది. థెరపీ తరువాత కనీసం 4 గంటల పాటు స్నానం చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. ఐ టెరాకేర్, మీ కుటుంబ ఆరోగ్య భాగస్వామి.